గడిచిన 10 సంవత్సరాలుగాను మేము డయాబెటిస్ మధుమేహ రోగం బాగవుతుంది అంటే అందరూ ప్రశ్నలు వేసేవాళ్ళే. రోడ్డు మీద కసువు నూకుతున్న పౌర కార్మికులు డయాబెటిస్ బాగవుతుందా అని అడిగారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పిహెచ్డీలు చేయిస్తున్న సైంటిస్టులు అడిగారు. అమెరికాలో నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒకరు కూడా డయాబెటీస్ కెనాట్ బి క్యూర్డ్ అన్నాడు. స్కూళ్ళకు వెళ్తున్న చిన్న పిల్లల్లో డయాబెటీస్ వస్తుంది, ఈ రోగం బాగు కాదు అని మొత్తం ప్రపంచమంతా నమ్మిన సత్యం ఇది, డయాబెటీస్ వస్తే బాగు కాదు అని. కానీ గడిచిన 15 సంవత్సరాలుగా నేను 100,000 ఈ మధ్య గడిచిన 2-3 సంవత్సరాల్లో 100,000 మంది డయాబెటీస్ని బాగు చేసుకుంటున్నారు, తమంతకు తమే బాగు చేసుకున్నారు. లక్షల మంది బాగు చేసుకున్నా కానీ మాధ్యమాలు ఇంకా ఇంతవరకు ఎవరు ఎక్కడ డయాబెటీస్ బాగైందని ఒక్కరూ రాయలేదు. మొదటిసారిగా నేనేరా బాగు చేస్తున్నాను, నాకేమిట్రా ప్రూఫ్, నాకేంట్రా రెఫరెన్స్, నేనే రెఫరెన్స్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మొదటిసారి చేసిన వాడికి ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, రెఫరెన్స్ నేనే కదా. ఇప్పుడు మీ ముత్తాతను చూసావా అని అడుగుతాను నేను. ముత్తాత పిడికొస్తాడు కిందికే. మీ తాతను అడుగుతావు, మీ తాత మీ నాన్నని అడుగుతావు. సో ముత్తాత లేడు అంటావా? ఇప్పుడు చూపించు, ముత్తాత లేడు అంటావు. ముత్తాత ఉంటే కదా నువ్వు వచ్చావు ఇక్కడికి. అలాగే మొదటిగా నేను చేస్తున్నాను, ఈ 5 ధాన్యాలని తినండి, డయాబెటీస్ కాదు, క్యాన్సర్ కాదు, ఎస్ఎల్ఈ కాదు. యాక్చువల్లీ ఈ దినం హెచ్ఐవి డే అని అనౌన్స్ చేశారు తెలుసా మీకు, ఈరోజు హెచ్ఐవి డే. ఎవరికైనా తెలుసా మీకు అందరికీ? ఇంకా ఆ రోగం పేరు ఎత్తకూడదు ఎవరు. మొన్న 2 నెలల క్రితం నైజీరియాకి వెళ్ళాను, అక్కడ హెచ్ఐవి డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూర్చొని మాట్లాడి నా చిన్న పుస్తకంలో హెచ్ఐవి అని పట్టి ఉంది. ఇప్పటికీ 100,000 మంది బాగు చేసుకున్నారు, కానీ అందరికీ 10 సంవత్సరాల క్రితం డయాబెటీస్ బాగవుతుందంటే ఎవరికీ నమ్మకం లేదు. ఇప్పటికీ నమ్మొద్దండి అని చెప్తున్నారు ఇంకా తజ్ఞులు, ఆయుర్వేద తజ్ఞులు. అదిట్టా ఇదిట్టా, మేము బియ్యమే తిన్నాము. మీరు బియ్యం తినింది మీ మేధస్సుకు తెలిసింది అంతా కలిసి 120 సంవత్సరాల చరిత్ర అంతే. నేను మాట్లాడుతున్నది 12,000 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను చరిత్ర, మానవ చరిత్ర. సో మానవ చరిత్రలో పురాతనంగా అన్ని స్థలాల్లోనూ భౌగోళికంగా మన భూమి మీద 100,000 సంవత్సరాలు మానవ జాతి తిన్న ఆహారం ఈ ధాన్యాలు. మనకు ఈ పాశ్చాత్యుల్ని నమ్మి 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 మన స్వంత బుద్ధి పూర్తిగా మురికి కాలువల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు గడిచిన 15 సంవత్సరాలుగా నేను అన్ని రాష్ట్రాలు, అన్ని రాజ్యాలు, వేరే దేశాల్లో కూడా వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను. దానికి తోడు సామాజిక జాలతానం ఎస్టీవీ, యూట్యూబ్లు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత రైతు నేస్తం. ప్రస్తుతం 100,000 మంది నాకు ప్రతిరోజు, ఇంకా కొన్ని 100 MD MS డాక్టర్లు డయాబెటీస్ డాక్టర్లు కూడాను నా దగ్గర కొంతమంది ఉన్నారు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఉన్నారు పేషెంట్లుగా. వీళ్ళందరూ బాగు చేసుకుంటున్నారు కానీ ముందుకు వచ్చి మాట్లాడేదానికి వీలు కావట్లేదు.
అందుకే ఉదయం రాంభూపాల్ రెడ్డి గారు నేరుగా వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దండి, బియ్యం వాడొద్దండి, గోధుమలు వాడొద్దండి, పాలు వాడొద్దండి అని చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ మీటింగుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి నిజాల్ని గట్టిగా మాట్లాడటం అరుదు. అది ఎక్కడో యుద్ధంలో గాయం తొందరగా బాగయ్యేదానికని పెన్సిలిన్ కనిపెడితే, ఈ ఫార్మసిటికల్ కంపెనీలు దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకునేదానికి యాంటీబయాటిక్స్ అని ప్రతి ఒక్క సందర్భంలోనూ యాంటీబయాటిక్స్ వాడేట్టు ఈ డాక్టర్లకు చెప్పిస్తే వీళ్ళందరూ వరుసగా వాడుతూనే ఉన్నారు. ఒక్కడైనా డాక్టర్ సరిగ్గా ఆలోచించేవాడైతే యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు అని ఇంత లోపలికి చెప్పి ఉండాల్సింది. ప్రతి ఒక్క దేశంలోనూ ప్రతి ఒక్క డాక్టరు చిన్న పిల్లాడికి ఏదైనా చిన్న జ్వరము చిన్న దగ్గు వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు. అది ఎంత అవైజ్ఞానికమంటే మన దేహంలో రోగ నిరోధక శక్తి కావాలంటే మన గుదద్వారం నుంచి నోటి వరకు ఆ పచననాళంలో సూక్ష్మజీవులు అంటుకొని ఉంటాయి వందల వేల 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 కోట్ల సంఖ్యలో. దానిలో అన్నిటినీ నాశనం చేస్తే ఇంకా రోగ నిరోధక శక్తి పిల్లల్లో ఎక్కడుంటుంది? అంటే ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయితే మొదటిగా చేయాల్సింది మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించేదానికి కావలసిన ఆ సూక్ష్మజీవుల్ని నింపాలి. దానికి ఆపోజిట్గా వీళ్ళందరూ తయారు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళంతా విజ్ఞానం అనే పేర్లతో యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. అంటే మొదటిగా డాక్టర్ చేయాల్సిన పని మీ సూక్ష్మజీవుల్ని నింపాలి. ఆ పని ఎలా జరుగుతుంది? ఆ సూక్ష్మజీవుల్ని పెంపొందించిన గంజిని పిల్లలకు తాగించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.